ప్రియ భాగవతోత్తములారా, భాగవత రామానుజ కింకరులారా, మనము ఇవాళ 181వ సూత్రంతో కార్యక్రమాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం. ద్వితీయాధ్యాయంలో ద్వితీయ పాదంలో రచన అనుపపత్తి అధికరణం, ఇది దీనికి తర్కపాదం అని పేరు. ఈ తర్కపాదంలో తర్కము ఊహ అనుమానము అనే ప్రమాణం చేత పరమాత్మ కారణం కాడు అని చెప్పే ఏ సాంఖ్యవాదం ఉందో దాన్ని సూటిగా ఖండించడం అనేది ఇక్కడ జరుగుతున్నది. మిగతా ఇంతకుముందు కొన్ని కొన్ని సందర్భాలలో సాంఖ్యవాదాన్ని గురించి ప్రస్తావించుకోవాల్సి వచ్చింది. ఆయా ప్రస్తావాన్ని బట్టి దాన్ని వాళ్ళ వాదం సరి అయినది కాదు, ప్రధానం కారణం కాదు, పరమాత్మనే ఈ సమస్త ప్రపంచానికి కారణము అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి దీని మీద సత్కార్యవాదము అనే ఒక, అంటే వస్తువు ఉంటే అందులో నుంచే ఈ సమస్త ప్రపంచం పుట్టుకొచ్చింది, వస్తువు లేకుండా పుట్టుకరాలేదు, కాబట్టి సత్కార్యవాదం, సత్ అస్తి ఉన్నది, అది ఏది ఉన్నది అనే తర్వాత ముచ్చట. సత్కార్యవాదం, వస్తువు ఉంటే ఉన్నదాంట్లో నుంచి పుట్టుకొచ్చింది, కానీ అసలు వస్తువు ఏమీ లేకుండా గుండు సున్నాలో నుంచి ఏమీ పుట్టుకరాలేదు అనేటువంటిది వాదము. ఆ విధంగా సత్కార్యవాదాన్ని వీళ్ళు కూడా అంగీకరిస్తున్నారు, కాబట్టి దీని మీద కూడా వైదిక పక్షమేను అనేటువంటి ఒక భావన కలగకుండా ఉండడం కోసమని దాని యొక్క అసలు స్వరూపాన్ని ఎత్తి చూపిస్తూ వచ్చారు. ప్రధానమే కారణం అనేటట్లయితే ఆ ప్రధానం స్వయంగా జగద్ రూపంలో పరిణామము చెందలేదు. దానికి ఉదాహరణ ఏం చెప్పాడు, సాక్షాత్తుగా మట్టి కానీ ఓ కర్ర కానీ కుండగానో లేకపోతే రథము మొదలైన వాటిగానో నిర్మాణం కానే కాదు, దానంతట అదే కాదు. అంటే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో ఆ విధము తెలిసి అందుకు పనిచేసి దాన్ని ఆ ప్రయత్నం చేసి తద్వారా కావలసిన వస్తువును నిర్మాణం చేసుకునే అభిజ్ఞుడు, అభిజ్ఞ, అభి సమగ్రంగా జానాతి తెలుసుకుంటాడు కాబట్టి అభిజ్ఞుడు అని పేరు. అలాంటి అభిజ్ఞుడైనటువంటి ఒక మానవుడి యొక్క చేతులలో ఆ మట్టి, ఆ కర్రో, ఏదో ఒకటి రథం కావచ్చు, కుండ కావచ్చు, మేడలు కావచ్చు, మిద్దెలు కావచ్చు, ఆ విధంగా మార్పు చెందే అవకాశం ఉన్నది. అట్లా గనక ఒక మానవుడి యొక్క, ఒక అభిజ్ఞుడి యొక్క సహకారం లేకపోతే, వాడు అధిష్ఠించకపోతే, అంటే వాడు తన అదుపులో తీసుకొని తన ఇష్టం వచ్చినట్లుగా దాన్ని మలుపుకోకపోయినట్లయితే ఆ వాడు కోరిన రూపాన్ని అది పొందదు, తనంతట తన ఇష్టం వచ్చిన రూపాన్ని కూడా అది పొందేటువంటిది కాదు, అది అచేతనము అని వ్యతిరేక దృష్టాంతము, అన్వయ దృష్టాంతము రెండింటినీ చెప్పి కాదని కొట్టేశారు. దానికి వాళ్ళు ఏమన్నారంటే నీళ్లు వర్షం ద్వారా కురిస్తే అవన్నీ నేలలో ఇనికి మళ్ళీ ఆయా చెట్ల ద్వారా ఆయా ఆ చింతపండు లేకపోతే మామిడి పండు లేకపోతే ఉసిరిక పండు ఆయా వాటిలలో నుంచి వచ్చే రసాలుగా లేదా సూటిగా కొన్ని కొన్ని చెట్లలో నుంచి రసాలే వస్తాయి. అలా వచ్చే రసాలు, వచ్చే రసాలు కలిగినటువంటి వాటినిగా కానీ ఎక్కడ పోయినా ప్రకృతిలో లభించే నీరు రుచులు, నానా రుచులతో కూడినవి అవి లభిస్తున్నాయి కదా. కాబట్టి వర్షపు నీరు ఎట్లాగైతే ఈ ఈ రుచులలో లభిస్తున్నదో, వాటిలలో మార్పులు దానంతటే అవి ఎట్లా జరుగుతున్నాయో అలాగా అని అంటే అలా అయినప్పటికీ కూడా అక్కడ అట్లా కాదు. పృథివీలో పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరహ పృథివీం వ్యవయతి అని స్పష్టంగా
అంతర్యామి బ్రాహ్మణంలో పృథివిలోను కూడా పరమాత్మ ఉన్నట్టు చెప్తున్నాడు కాబట్టి ఆ పరమాత్మ యొక్క సంకల్పం వల్లనే ఇవి ఆయా వర్షపు నీరు ఆయా రూపాలను పొందుతున్నది అని సమాధానం చెప్పాడు. అంతేకాకుండా వ్యతిరేక అనవస్థితే ఒకవేళ కారణమనే ఈ అధిజ్ఞుడనేడు లేకుండా పోతే కేవలం తనంతట తానే గనక పృథివి పరిణామం చెందింది చెందుతున్నది అనేటట్లయితే అది ఎప్పుడూ పృథివి అక్కడ ఉంటూనే ఉంటుంది, ఎప్పుడూ సృష్టి జరగవలసే ఉంటుంది. కానీ లోకంలో అట్లాగెక్కడ సృష్టి ఎల్లప్పుడూ జరుగుతున్నటువంటి విషయం కనిపిస్తులేదు కాబట్టి ప్రధాన కారణం కాదన్నాడు. అయితే దానికి మళ్ళీ సమాధానం ఏం చెప్పాడు, ఒకవేళ పురుషుడు ఉన్నాడు అతడి సంకల్పం ఉంటేనే వస్తుంది తనంతట తానుగా పొందదు అని చెప్పిన లోకంలో పశువులు గడ్డి తింటే ఆ గడ్డి పాలుగా మారుతున్నాయి కదండి అని మళ్ళొక ప్రశ్న వేశాడు. వేస్తే నిజమేనయ్యా పాలుగా మారుతున్నాయి కానీ ఆవు తింటే పాలు వస్తున్నాయి కానీ ఆబోతు తింటే కోడి తింటే దాని ఒంట్లో నుంచి ఎక్కడి నుంచి కూడా పాల చుక్కలు రావడం లేదు కాబట్టి నువ్వు చెప్పిన సమాధానం నీ ఆక్షేపం సరి ఏంది కాదు అని కొట్టేశాడు. కాబట్టి ప్రాజ్ఞాధిష్ఠితుడు కావాలి. అలాగే ఇంకో మాట ఏమన్నాడు, పురుషుడు ఒక రాయి ఈ రెండు ఎట్లాగైతే ప్రవర్తిస్తున్నాయో అట్లాగా అన్నాడు. ఎవడా పురుషుడు, ఓ కుంటివాడు ఓ గుడ్డివాడు ఇద్దరు కలిసినట్లయితే వాళ్ళ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్నారు కదా. అట్లాగే ఈ ప్రకృతి అనేది దాని తర్వాత పురుషుడు అనేవాడు ఉంటే పురుషుడి సన్నిధిలో ఈ ప్రకృతి తనంతట తాను పరిణామం చెందుతున్నది. అంటే పురుషుడు అక్కడ ఉంటే పురుషుడి కొరకు ఇది పరిణామం చెందుతున్నది అని అంటే అది అట్లా చెప్పడం కూడా సరి అనేది కాదు. అప్పుడప్పుడు ఎక్కడో ఒకటి రెండు కార్యక్రమాలు జరగవచ్చునేమో, అంశాలు జరగవచ్చునేమో కుంటి గుడ్డివాడిలాగా, కానీ ఎల్లప్పుడూ సృష్టి జరగడానికి పురుష సాన్నిధ్యం కుదరదు. పురుషుడు ఎలాంటి వాడంటే నిర్వికారుడు, నిష్క్రియుడు. జరుగుతున్న తన ఎదుటగా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తాడే తప్ప ఆ గమనించి అవతలి వాడి యొక్క దుఃఖానికో అవతలి వాడి యొక్క సుఖానికో అనుకూలంగా ప్రతిస్పందించే వికారములు వాడిలో లేవు. అంతేకాదు వికారములు లేవు కాబట్టే వాడు ఎందుకు దేనికి కూడా ప్రతిస్పందించడు. వాడు కష్టపడుతున్నాడు, అయ్యో ఇదో నీకు సహాయం చేస్తా అని వచ్చి సహాయం చేసేవాడు కాదు. వాడు ఆనందపడుతున్నాడయ్యా, ఎంత బాగా ఆడుతున్నారో పిల్లలు, చాలా చక్కగా ఉందండి, మంచిగా పాడుతున్నారండి అని చూచి వాళ్ళ యొక్క ఆట పాట చూచి ఆనందించే అలాంటి వికారం కూడా ఇతడికి లేదు. వికారము లేదు, పని కూడా తాను చేయడు. అలాంటి వికారము లేని వాడి వల్ల, వాడి సాన్నిధ్యం వల్ల లోకంలో సృష్టి జరగదు. అలాగే అయస్కాంత రాయి ఉన్నది, ఆ అయస్కాంతం దగ్గర ఇనుము ఉంటే ఏమవుతున్నది, ఇనుము అయస్కాంత ప్రభావం చేత దానంతటదే దానికి దగ్గరికి రావడం కానీ ఆ అయస్కాంతం ఇటువంటి కదిలితే ఇది కూడా దానికి అనుగుణంగా కదలికలు కలిగి ఉండడం కానీ మనకు కనిపిస్తున్నది కదా. కాబట్టి అయస్కాంతం వంటి వాడు పురుషుడైతే ఆ పురుషుడి దగ్గర ఇదిగో ఈ ప్రధానం ఇలా పరిణామాలు చెందుతూ ఉన్నది అని కూడా అనటానికి వీల్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పినటువంటి కారణమే, అంటే అయస్కాంతంలో ఆకర్షించే శక్తి ఉంటే ఆ ఆకర్షణను బట్టి ఈ ఇనుప ముక్క పనిచేస్తుంది. అసలు ఆకర్షించే గుణమే వీడి దగ్గర లేదు, పురుషుడి దగ్గర ఆకర్షించే గుణమే లేకపోయినప్పుడు కదలిక మెదలిక లేనటువంటి ఒక చైతన్య రహితమైనటువంటి ఒక బొమ్మలాగా పడి ఉండేటువంటి వాడికి జయ శ్రీమన్నారాయణ.
సోమర్ కాల్ డిస్కనెక్ట్ అవ్వలేదండి, కానీ వినిపించట్లేదు. ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేస్తానండి. జై శ్రీమన్నారాయణ. కాబట్టి 180వ సూత్రంలో మరొక కారణాన్ని అయితే ఆ సూత్రం అంగిత్వానుపపత్తేహే అంగ, అసలు దానికి పృథివీకి ఒక శరీరము ఒక సమగ్రమైన స్వరూపము లేదు. ఎందువల్ల అంటే ఏదైనా ఒక దేహం కలవాడు ఏదైనా పని చేస్తాడు, దేహం కలిగినటువంటిది పుట్టించేటువంటిది ప్రకృతి అనేటట్లయితే ఆ ప్రకృతికి దేహం అనేది ఉన్నప్పుడు దాంట్లో అవయవాలు ఉండాలి. ఆ అవయవాలు ప్రకృతికి సత్వ రజస్తమస్సు అనేవి గుణాలు. ఆ గుణాలే అవయవాలుగా పనిచేస్తాయి. వాటి యొక్క కలయిక వలన సృష్టి జరుగుతున్నది. ఆ కలయిక సమానంగా ఉంటే సృష్టి జరగకుండా నిలిచిపోతుంది. అలాగే గుణముల యొక్క ఎచ్చు తచ్చులను బట్టి ప్రకృతిలో సృష్టి జరుగుతూ ఉన్నది. కాబట్టి దాన్ని అంగ అంగీభావము అంటాము. గుణాలు అంగములు, అంగీ ప్రకృతి. కాబట్టి అంగాంగీభావం వల్ల జగత్ ప్రవృత్తి జరుగుతున్నది అన్నట్టయితే అసలు సృష్టి దశ ఆరంభించినప్పుడే ప్రతిసర్గ అనే అవస్థలో అవి మూడు కూడా సమానంగా ఉంటాయి. సమానంగా ఉన్న వాటిని ఎవడు ఎచ్చు తచ్చులుగా చేస్తున్నాడు? వాటంతట అవే కదలిక లేనివి కదా. ప్రకృతి యొక్క స్వరూపం ఏంటిది? తనంతట తానుగా చైతన్యం కలది కాదు కాబట్టి, అంగాంగి భావం లేదు కాబట్టి, వైషమ్యం ఏర్పడలేదు కాబట్టి సృష్టి జరగడానికి అసలు అవకాశమే బొత్తిగానే లేరు అని ఇంతవరకు మనము నిన్న చెప్పుకున్నటువంటి అంశము 6 సూత్రాల ద్వారా. ఇవాళ 181వ సూత్రంలో అన్యదా అనువిధౌచ జ్ఞశక్తి వినియోగ. కాదండి, అలా కాకుండా మేము ఇంకో కారణం చేత ప్రధానాన్ని ఊహిస్తాము. అది ఏ కారణము అంటే, ఏ కారణమైనా కావచ్చు, కొత్తదైన అనుమానాన్ని మేము చెప్తాము, దాని ద్వారా మేము ఊహిస్తాము. అంటే ప్రధానానికి నిజంగా జ్ఞాతృత్వం ఉన్నది అని ఒకవేళ మేము అంగీకరిస్తే అప్పుడు కూడా సిద్ధించదా అంటే, అలా అయినప్పటికీ కూడా దాని యొక్క స్వరూపం ఏంటిది? అనుమితి అనుమానం చేత, అనుమాన ప్రమాణం చేత ఊహింపబడేదే కానీ దానికి అభిజ్ఞుడికి ఉండేటువంటి ఏ చైతన్యము అనే గుణమో, అభిజ్ఞుడికి ఉండే ఆయా వస్తువుల యొక్క స్వరూప స్వభావాలు తెలిసి వాటిని ఎట్లా నిర్మాణం చేయాలో ఆ విధమైనటువంటి జ్ఞానము వాడికి లేదు. అంటే ఎస్ సర్వజ్ఞ ఎస్ సర్వవిత్, వస్తువులను అన్నీ తెలుసుకొని ఆయా వస్తువుల యొక్క స్వరూపాలను గుర్తించి ఆ స్వభావానికి అనుగుణంగా వాటికి ఆయా రూపాలను కలిగించడం అనేటువంటి సర్వజ్ఞత్వము సర్వవేతృత్వము అనేటువంటి గుణం ఇది ప్రాజ్ఞుడు అయిన వాడికి మాత్రమే ఉన్నది. అది లేదు కాబట్టి, అంటే జ్ఞాతృత్వ శక్తి వాడికి లేదు కాబట్టి, ఒకవేళ జ్ఞాతృత్వం ఉన్నది అని దీనికి తెచ్చిపెట్టుకున్నా ప్రధానమే కారణము అని కనుక మీరు ఊహించేటట్లయితే ఆ జ్ఞాతృత్వ శక్తి బొత్తిగా లేదు కాబట్టి మళ్ళీ ఇంతకు ముందు చెప్పిన రచన అనుపపత్యాది మొదలైన దోషాలన్నీ కూడా అలాగే నిలిచిపోతాయి తప్ప మీరు మరో తీరుగా అన్యద అన్వితౌచ యశక్తి వియోగాత్ మళ్ళీ అది పృథివీ
ఈ ప్రకృతి కారణం కావడానికి వీల్లేదు. ఇకపోతే 182వ సూత్రం అభ్యుపగమే అపి అర్థాభావాత్, ఒకవేళ ప్రధానానికి కారణమే అని మీరు చెప్పినట్లే ఒప్పుకున్నప్పటికీ కూడా దానికి ప్రయోజనం అంటూ లేదు. ఎందుకని, సాధారణంగా పురుష సన్నిధానంలో దీనికి మార్పు వస్తున్నది కదండి, పురుషుడు పక్కన ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఇది ఒకవేళ అచేతనమే అయినా కూడా ఈ అచేతనమైన దాంట్లో మార్పులు సంభవించడానికి అవకాశం ఉంది కదండి. అంటే అలా సంభవించడానికి కారణం ఏమిటి మీరు చెప్పేది అంటే, దాంట్లో అత్యాసం కలుగుతుంది. అత్యాసము అంటే ఆరోపము. ఎవరో ఏదో ఒక పని చేస్తూ ఉంటే ఆ పనిని నేనే చేస్తున్నా అని అనుకోవడము. మనం ఒక పోలిక చెబితే సులభంగా అర్థం కావడానికి కనుక చెప్పుకున్నట్లయితే, సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఆ సినిమాలో అక్కడ ప్రదర్శింపబడే కొన్ని అంశాలను చూస్తూ ఉన్నప్పుడు ఆ అంశాలకు అనుగుణంగా పామర జనులలో లేదా జనులు దర్శించే వాళ్ళు అయిన ప్రేక్షకులు అందరిలో కూడా కొందరు బయటికి వెల్లడించవచ్చును, కొందరు వెల్లడించకపోవచ్చును. కానీ వాళ్ళు వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తూ తెర మీద ఆ దృశ్యాలు ప్రదర్శింపబడుతున్నంత వరకు దాన్ని చూచి దానికి అనుగుణంగా అందులో ఉండేటువంటి నాయిక నాయికలు లేకపోతే ఇంకెవరో దుఃఖాలను అనుభవిస్తుంటే వాటిని చూసి వీళ్ళు అనుభవించడం, వాళ్ళు ఆనందపడితే వీళ్ళు ఆనందపడడం, వాళ్ళు పార్కుల్లో గెంతులు వేస్తుంటే నేనే హీరోను నేనే హీరోయిన్ అనుకొని గంతులు వేస్తూ ఉండడం అనేది మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. అంటే ఏమిటి, ఆ భావాలను తెచ్చి మన నెత్తిన పెట్టుకొని మనమే ఆ నాయకుల్లాగా నాయకుల్లాగా నటించేవారులాగా అనుకొని ఆ నటనని అది నటన అనేటువంటి విషయం పక్కకు పెట్టుకొని మేమే ఆ పాత్రలలో ఉన్నాము, అసలు పాత్ర వేరు నేను వేరు అనుకోకుండా ఆయా వ్యక్తులలో లీనపై ఆ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉండడం, దీన్ని అధ్యాసము అని అంటాం. ఈ అధ్యాసము అనేటువంటిది ఎట్లా ఏర్పడుతున్నదంటే, తనది కాకపోనే పైనుండ ఉండే ఇంకొకటి యొక్క భావాన్ని నెత్తిన తెచ్చి పెట్టుకోవడం చేత మనకు కలుగుతుంది. అధ్యాసం అంటే ఒక నిర్వచనం స్పష్టంగా భగవద్ రామానుజులు ఇచ్చినారు. ఏమిటి, అధ్యాసో హి నామ చైతన్య అన్యస్మిన్ అన్యధర్మ అనుసంధానం. అది చైతన్యం కలిగినటువంటి వాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. చైతన్యం అనేది కలిగినటువంటి వాడు తనకంటే వేరైన అన్యస్మిన్ ఇంకొకరి యందు ఉండేటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో అన్యధర్మ అనుసంధానం, తన ధర్మాన్ని తాను తలుచుకోవడం కాదు, తనకంటే వేరుగా ఉండే ఇంకొకటి యొక్క ధర్మాలను తెచ్చి తాను అసలు ఆ ధర్మాలు తానే కలిగి ఉన్నట్లుగా దానివల్ల కలిగే వికారాలను పరిణామాలను అనుభవాలను తానే పొందుతున్నట్లుగా ఎవరు అనుకుంటారో అనుసంధానం చేసుకుంటారో దాన్ని అధ్యాసము ఆరోపము అని అంటాము. మరి ఇంకో కొంచెం ఒక మెట్టు పైకి పెరిగితే అది భ్రమ అని కూడా అంటూ ఉంటాం. చిన్న సందర్భం ఏమిటంటే, వెనకటికి హరిశ్చంద్ర అనే సినిమా మన భారతదేశంలో మొట్టమొదటి కాలంలో నిర్మింపబడినటువంటి తొట్టతొలి సినిమాల్లో అది ఒక సినిమా. ఆ సినిమాను అంతకుముందు నాటకాలను ప్రదర్శిస్తున్నప్పుడు దాంట్లో హరిశ్చంద్రుడిని ఆయన భార్యను పిల్లవాడిని విశ్వామిత్రుడు పంపించిన నక్షత్రకుడు ఎంతగా బాధ పెడుతూ ఉంటాడో మనం ఎరుకున్న విషయమే. అలా ఆ బాధ పెడుతూ ఉంటే ప్రతిదాన్ని వాళ్ళు చూసి ఈ నాటకాన్ని ఇది నాటకము అనే భావన పోయి వాడు ఈ నక్షత్రకుడు ఎంత కష్టపెడుతున్నాడయ్యా అని చెప్పి ఒక సందర్భంలో ఒక ఆయన తుపాకీ తీసుకొచ్చి కాల్చి వేస్తా అన్నాడు అనేటువంటిది
దానికి ఆ నక్షత్రకుడు ఆ నటుడు భయపడి పారిపోయినట్టు నాటకం ఆగిపోయినట్టు తర్వాతి కాలంలో అని స్పష్టంగా చెప్పినట్టు ఆ తర్వాత నేను నిజమే అనుకున్నాను అందుకోసమే ఆ నక్షత్రకుడిని చంపివేస్తాను అని చెప్పుకున్నట్లుగా మనం లోక ప్రసిద్ధి వింటూ ఉన్నాం. అలాగే ఆ దుఃఖాలను చూచి అనుభవించి సినిమా బయటకు నాటకం ప్రదర్శన అయిపోయిన తర్వాత బయటికి వస్తూ ఏడ్చుకుంటూ వస్తూ ఉండటం అనేటువంటిది ప్రేక్షకులందరూ వస్తూ ఉండటం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే తొట్ట తొలి కాలంలో ఎవరో ఒకడు ఇలాంటి సందర్భాన్ని చూచి చేతిలో వెంబడే ఉన్నటువంటి కర్రను తీసుకొని పోయి ఆ తెర మీద కొడితే తెర తిరిగిపోయి సినిమా ప్రదర్శన ఆగిపోయింది అనేటువంటి విషయం కూడా సంఘటన కూడా మనకు తెలుస్తుంది. అంటే అలాగా నక్షత్రకుడు నన్నే బాధ పెడుతున్నాడు అనేంతగా పాత్రలో లీనమైపోయి చూస్తున్న దానిని నేను కాదు నేను చూస్తున్నాను, ఇది ఎప్పుడో వేల సంవత్సరాల కింద జరిగిపోయిన వృత్తాంతము, ఇప్పుడు జరగడం లేదు, ఇప్పుడు ఎవడు బాధ పెడుతులేడు అనే జ్ఞానాన్ని మరిచిపోయి పూర్తిగా అందులో లీనమైపోతున్నట్లుగానే అన్యధర్మాన్ని తన మీద పెట్టుకొని భావించడము అనుసంధానం చేసుకోవడం ఏదైతే ఉన్నదో దాన్ని అధ్యాసము అని అంటున్నారు అనే విషయం ఇక్కడ తెలుస్తున్నది. అన్యధర్మం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ప్రకృతానికి వస్తే ప్రకృతిలో జరుగుతూ ఉండేటువంటి ఏ పరిణామాలైతే ఉన్నాయో దానంతట అదే జరుగుతున్నాయి అనుకుందాం. లేదా మనం నిన్న చెప్పుకున్నాం, ఒక అందమైన యువతి, అందమైన యువతి అంటే ఎవరి కంటికి వాడికి ఏదో ఒక వ్యక్తి నచ్చుతుంది. ప్రాప్తేతు షోడశే వర్షే గర్భగోప్యప్సరాయతే, వయసు గనక వచ్చినట్టయితే 16 సంవత్సరాల వయసు వస్తే ఈ వయసు వచ్చిన వాడికి ఆ వయ ప్రభావం చేత యవ్వన ప్రభావం చేత గర్భగోపి అప్సరాయతే గాడిద పిల్ల కూడా అప్సర బొమ్మలాగా రంభ ఊర్వశిలాగా అనిపిస్తుంది. తా మునిగింది గంగ, తా మెచ్చింది రంభ అనేటువంటి ఒక లోకంలోని సామెత కూడా ఉంది. అలా ప్రకృతిలో ఉండే ఆ సౌందర్యాన్ని చూచి పురుషుడైన ఈ జీవాత్మ దానికి అనుగుణంగా వికారాలను పొంది ఆ వికారాలతో తాను మళ్ళీ ప్రయత్నించడము అనేటువంటిది ఇక్కడ లోకంలో కనిపిస్తున్నది. అట్లా ఈ మనము సిద్ధాంతంలో చెప్పుకున్నప్పుడు ప్రకృతి పురుషుడు, ప్రకృతి ఒక స్త్రీలాగా ఉండి ఒక అమ్మాయిలాగా ఉండి అందంగా కనిపిస్తే దాని వలన ఆ ప్రకృతి యొక్క సాన్నిధ్యాన్ని పొందాలి, దానితో ఏదో భోగాలను అనుభవించాలి అనేటువంటి ఈ అధ్యాస ఈ పురుషుడికి ప్రకృతి ధర్మాలను ప్రకృతిలో వచ్చే పరిణామాలు అయితే ఉన్నాయో ఆ ధర్మాలను వాటిని తన మీద ఆరోపించుకొని తానే సుఖపడుతున్నాను దుఃఖపడుతున్నాను అనే అధ్యాసమును తనిపించుకొని ఉంటున్నాడు. ఈ అధ్యాసం వల్ల వచ్చేటువంటి భోగము వాడు తెచ్చిపెట్టుకుంటున్నాడు, కానీ సహజంగా వికారములు లేనటువంటి వాడు కదా, లేనటువంటి వాడు అని చెప్పినప్పుడు ఈ తెచ్చిపెట్టుకోవడం అనేది ఎట్లా కుదురుతుంది? మొట్టమొదటి కారణం ఏం చెప్పాడు? వికారము లేనివాడు నిర్వికారుడు అని చెప్పాడు. నిర్వికారుడైనటువంటి వాడికి అధ్యాసం వలన వచ్చేటువంటి సుఖ దుఃఖ అనుభవం అనేది వీడికి ఉండడానికి అవకాశమే లేదు. ప్రకృతికి ఎట్లయితే జడత్వం ఉన్నదో అట్లాగే పురుషుడికి కూడా నిర్వికారత్వం అనేది ఒకటి ఉంది. ఆయన కేవలం సాక్షి మాత్రమే, చైతన్యం కలవాడు మాత్రమే, దేనికి స్పందించడు అని చెప్పినప్పుడు అలాంటి వాడికి సుఖ దుఃఖ భోగము అనేటువంటిది ఎట్లా జరుగుతుంది?
అది జరగడానికి అవకాశం లేదు. అంతేకాకుండా అలాగా ప్రకృతి దాని ఆట పాట దాని పనులు ఏవి చేసుకున్నా దాన్ని చూడడం కానీ చూచిన వాడు ప్రతిస్పందించడం కానీ లేకపోయినప్పుడు సుఖ దుఃఖాలు లేవు. కాబట్టి కైవల్యం పొందడం అనేటువంటిది, అంటే కైవల్యం అంటే ఒక ఆనందమే, ఏ సంబంధం లేకుండా ఆనందమే ఆనందంగా ఉండటం అనే ఆ కైవల్యం అనేటువంటిది పురుషుల్లో జరగడానికి అవకాశం ఉంది. అంటే జరగడానికి అవకాశం లేనే లేదనమాట, ఎందుకంటే నిర్వికారుడు కాబట్టి. కాబట్టి నీవు చెప్పినటువంటి వాదము సరి అయింది కాదు. అభ్యుదయ అభ్యుపగయేపి అర్థాభావ అని ప్రయోజనం అంటూ లేదు కాబట్టి ఆ సూత్రాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదని, ప్రకృతి కారణం కాదని దానితో ఖండించారు. ఇకపోతే 183వ సూత్రం ఇన్ టోటల్ గా మొత్తం మీద ఇక్కడ అవతలి వాడికి సమాధానం అవకాశం లేకుండా ఖండన చేస్తూ ఉన్నారు. విప్రతిషేధాచ అసమంజసం, నీవు చెప్పే వాదంలో అన్ని వైరుధ్యాలే ఉన్నాయండి, ఒకదానికి ఒకటి పొసగకుండా వైరుధ్యాలు ఉన్నవి. ఏమిటి? ప్రకృతి జడము అని పక్కకు పెట్టాడు, దాని ధర్మం అని అంతే అయిపోయాయి. ఇంకా పురుషుడు ఉన్నాడు కదా, ఆ పురుషుడిలో ఏమున్నది? ద్రష్టృత్వం, భోక్తృత్వం, నిర్వికారత్వం అనేటువంటివి మూడు లక్షణాలు ప్రధానంగా చెబుతున్నాడు. ఆ లక్షణాలు చెప్పి అవి ఎట్లా పొసగలో వివరిస్తారు. ఒకసారి త్రిభాష్యంలోకి పోయి అందులో చెప్పబడిన కొన్ని వాక్యాలను ఇక్కడ ఎత్తుకుందాం. ప్రకృతి అనేటువంటిది ఎట్లాంటిదంటే, అది ఎప్పుడూ తన ప్రకృతే పరార్థత్వేన దృశ్యత్వేన భోగ్యత్వేన, ప్రకృతి తన కోసం తాను పరిణామాలు చెందటం లేదట. ఎవరి కోసం పరిణామాలు చెందుతున్నది? ఎందుకోసం ఇన్ని మార్పులు మారుతున్నది అంటే అవతలి వాడి కోసం, పురుషుడి కోసం అట. విప్రనారాయణుడు, తొండరడి పొడియాళ్వార్ అనేటువంటి వారిని ఆకర్షించడానికి దేవదేవి అనే ఏ వేశ్యాస్త్రి ఎలాంటి ఎన్ని వేషాలు వేసిందో అన్ని వేషాలు అన్ని వికారాలు ఇదిగో ఇక్కడ ప్రకృతి అంటే ఈ ప్రధానం అనేది పొందుతున్నది అనేటువంటిది ఒక దాని లక్షణంలో చెప్తున్నారు. ఆ లక్షణాలు ఆ మార్పులు తనలో పొందే వేసుకునే తాను చెందే మార్పులన్నీ ఎవరి కోసమట? పురుషుడిని ఆకర్షించడం కోసమని చేస్తుందట. అది ఒక లక్షణం. రెండవది ఆ చేసేది ఏం ప్రయోజనం అంటే దృశ్యత్వైన, ఎవరికి దృశ్యము? పురుషుడికి కనపడాలి. పురుషుడికి కనపడి పురుషుడిని ఆకర్షించి వాడిని విప్రనారాయణ తొండరడిప్పుడి వాళ్ళను తన వశం చేసుకున్నట్లుగానే ఇక్కడ కూడా ప్రకృతి నిర్వికారుడైనటువంటి పురుషుడిని తన వశం చేసుకోవడానికి ప్రకృతి ప్రయత్నిస్తున్నది అని చెప్తారు. ఒకటి పరార్థత్వము, రెండు దృశ్యత్వము, మూడవది భోగ్యత్వం. ఇవి దాంట్లో ఉండేటువంటి లక్షణాలు, ప్రకృతిలో ఉండే మూడు లక్షణాలను వాడు చెప్పుకున్నారు. సాంఖ్య సిద్ధాంతంలో వాడు చెప్పింది ఏంటంటే, ప్రకృతి తన ఉపయోగం కోసం తన కోసం పరిణామాలు చెందడం లేదు అని, ఆ పరిణామాలన్నీ పరార్థత్వం, పరుడు తనకంటే వేరైన చైతన్య గుణయుక్తుడైన పురుషుడి యొక్క అనుభవం కోసమే తాను పరిణామాలు రకరకాలు వేషాలను వేస్తూ ఉన్నది. పోతే అది ఎన్ని వేస్తేంది? కళ్ళు మూసుకొని విశ్వామిత్రుడి లాగానో లేదా పోతే నరనారాయణుడి లాగానో ఆ ఆట పాట ఆకర్షణ లక్షణాలు ఎన్ని చేసినా కళ్ళు మూసుకొని ఉంటే చూడకుండా పోతే ప్రయోజనం ఏమీ లేదు కదా. నరనారాయణుడి దగ్గరికి వచ్చి వాళ్ళ తపస్సును భంగం చేయించడానికి ఆనాటి కాలంలో ఉండే ఇంద్రుడు ఈ వీళ్ళందరినీ అప్సరసలందరినీ పంపిస్తే వాళ్ళ ఆట పాట ఎంతవరకు సాగాలో, వాళ్ళ ఆకర్షణ శక్తి ఎంతదో అంతవరకు ప్రయత్నించిన తర్వాత మంచిది నాయన రండి అని, మీరు ఎందుకు ఇక్కడ వచ్చి ఆడుతున్నారు పాడుతున్నారు, మీ ప్రయోజనం ఏంటిది, మీరు చేయాల్సిన పని ఎందుకు ఇక్కడ వచ్చింది, ఇన్నాళ్ళు ఇక్కడ లేరు కదా,
మీరు ఇక్కడి వాళ్ళు కాదు కదా, మా ఆశ్రమంలో వచ్చి మీ జంతువులు ఎందుకు వేస్తున్నారు అని. సరే మీరు సౌందర్యవంతులేమో అందగాళ్ళేమో మీరు చక్కగా పాడతారేమో, ఇదిగో రండి మీకంటే అందమైనటువంటి అలాగా ఊర్వశిని గుర్తించి నరనారాయణులు వాళ్ళను బిత్తరపడేటట్టుగా చేసినారు. అంటే వీళ్ళ యొక్క ఆకర్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలకు ప్రతిస్పందించలేదు నరనారాయణులు. అట్లా పురుషుడు కూడా నిర్వికారుడు కాబట్టి ప్రకృతి చేసే ఏ చర్యలనైనా తూచినా వికారము లేకుండా ఉంటాడు. అలా ఉండటం అనేటువంటిది వాడి ధర్మం. ఇలా వాడికేదో ఈ భోగాలను సుఖాలను అనుభవింపచేయడం కోసమే ఈ ప్రకృతి పరార్థం కొరకు, పరుడు అంటే పురుషుడి కొరకు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నది. అలాగే పురుషుడు చూడాలని దృశ్యత్వేన, పురుషుడు చూడాలని వాడి కోసమని వాడి ముందర ఎగురుతూ ఉన్నది. అలాగే ఈ ప్రకృతి తాను భోగ్యంగా రుచికరంగా అనుభవాన్ని మరింత అనుభవాన్ని పొందడం కోసమని అందుకు అనుగుణంగా మార్పులు చెందుతున్నది అని మూడు ప్రధాన లక్షణాలు వాళ్ళు చెప్పారు. ప్రకృతి, పరార్థము, అలాగే దృశ్యము, అలాగే భోగ్యము అయినది కానీ ప్రకృతి లక్షణాలు చెబితే, ఇకపోతే పురుషుడు ఎలాంటి వాడట, భోక్త అని, భోక్తారం. రెండవది అధిష్టాతారం, ఆ ప్రకృతికి మీద అంటే ప్రకృతిని తన వశంలోకి తెచ్చుకొని ప్రకృతిలో ఉండేటువంటి ఏ భోగ్యములైన వాటి ఉన్నాయో వాటిని అనుభవించేవాడు. కాబట్టి భోక్తారం, అధిష్టాతారం, ద్రష్టారం. ద్రష్ట అంటే చూచేవాడు అని. మనం కాస్త వెనక నుంచి పోతే మొదటి మూడవది చెప్పింది ఏంటి, ద్రష్ట చూచేవాడు. చూచేవాడు కాబట్టే ఏమవుతున్నాడు, అందంగా ఉంది, బాగున్నది, ఇది నాకు కావాలి అనే కోరిక కలిగి దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అదే అధిష్టాత. ఆ అధిష్టాత అయిన తర్వాత ఏమవుతున్నాడు, కలిసి మెలిసి విహరిస్తాడు, కాబట్టి భోక్త అవుతున్నాడు. అలా ద్రష్టృత్వం, అధిష్టాతృత్వం, భోక్తృత్వం అంతేకాకుండా పై పెచ్చు ఒక మాట చెప్పారు, సాక్షిణం అని. కేవలం సాక్షి, జరుగుతున్న దాన్ని కళ్ళప్పగించి చూస్తుంటాడు తప్ప, ఇది దుర్మార్గము అయితే దీన్ని ఖండిద్దాము, నిరోధిద్దాము అని ప్రయత్నించడు. అది భోగ్యము మంచిది, దృశ్యమైనది అయినట్టయితే ఇంకొకసారి నాడు, ఇంకొకసారి పాడు అని ఆట పాటకు మురిసి మళ్ళీ అనుభవించాలనే కోరికను ప్రకటించి తదనుగుణమైన చర్యలను తీసుకునేటువంటి వాడు కాడు. కేవలం సాక్షి, జరుగుతున్న దాన్ని చూస్తుంటాడు, ఉలకడు పడకడు. ఇది పురుషుడి యొక్క లక్షణము అని వాళ్ళు స్పష్టంగా చెప్పినారు. అయితే ఇలా ఉన్నటువంటి వీడికి ఈ ప్రకృతి ఇన్ని వేస్ట్ వేసి, ఈ జంతువుని వేసి ఎందుకు ఇట్లా చేస్తున్నది, దానివల్ల వచ్చే దానికి ప్రయోజనం ఏంటిది, వీడికి ఏం ప్రయోజనం చూసేవాడికి అంటే, తనకేమి ప్రయోజనం లేదు పరార్థము అని ముందే చెప్పింది కాబట్టి, ఎదుటి వాడి కోసం, ఎదుటి వాడికి ఏమిటి, దానివల్ల కైవల్యం కలగాలి. కశ్య కైవల్యం అభిప్రాప్యం. కైవల్యం ఎవరికి వస్తుంది, పురుషుడికి మాత్రమే కైవల్యం లభిస్తుంది అని వాళ్ళు చెప్తారు. అలా కైవల్యము దాన్ని అనుభవించకుండా, అనుభవించాలి అంటే, కైవల్యాన్ని పొందాలి అంటే, తనని తన యందు అభ్యాసం పెట్టుకొని ఆరోపణ చేసుకొని ప్రకృతిలో పరిణామాలను గమనించి వాటికి అనుగుణంగా ప్రయత్నించినట్లయితే బంధము కలుగుతున్నది. వాటికి అనుగుణంగా ప్రయత్నాలు చేయకపోతే మోక్షం లభిస్తున్నది అని వాళ్ళు చెప్తారు. బంధ మోక్ష సాధన అనుష్ఠానం మోక్షంచ ప్రకృతేహే. ఇది పురుషుడికి కలగబోయే బంధానికి మోక్షానికి సాధనం. అంటే వాడికి వాడిని బంధించడానికి సాధనం అదే, వాడికి ఆ బంధాలు లేకుండా పోగొట్టడానికి చేసే సాధనం కూడా ప్రకృతి అనట. అయితే మోక్షం ఎవరికి రా అంటే, మోక్షం మాత్రం ఎవరికి కలుగుతున్నది, దీనికే కలుగుతుందట.
ప్రకృతేహే బంధ మోక్ష సాధన అనుష్ఠానంచ మోక్షంచ ప్రకృతేహే ఏవ ఇత్యాహు. ప్రకృతికే బంధము ఏర్పడుతున్నది, ప్రకృతికే మోక్షం కూడా ఏర్పడుతున్నది అని వాళ్ళు చెప్తారట. అయితే ఇలాంటి పరిస్థితిలో నిర్వికారుడు, ఉదాసీనుడు అంటే పట్టించుకోని వాడు, ఏం జరిగినా కానీ జరగనీయవయ్యా, వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళకి మనకేం సంబంధం లేదు అని ఉదాసీనంగా పట్టించుకోకుండా ఉండేటువంటి ఈ పురుషుడి యొక్క సన్నిధిలో ప్రకృతి తనలో లేనటువంటి అత్యాసమైన ధర్మాలను పొంది అనేక రకములైన ప్రవృత్తులను కలిగి ఈ ప్రయత్నాలు చేస్తున్నది. ఎందుకు? పురుష భోగాపవర్గార్థం, అది పురుషుడి చేత భోగములను అనుభవింపచేయడం పురుషుడికి అపవర్గం కలిగించడం. ఒక దగ్గరేమో మోక్షము సాధనము ప్రకృతి అవుతుందన్నాడు, ఆ మోక్షం కూడా ప్రకృతికే కలుగుతుందన్నాడు. మళ్ళీ ఇంకో దగ్గరికి వచ్చినప్పటికేమో ఈ ప్రకృతిలో సంభవించే పరిణామాలన్నీ కూడా పురుషుడి యొక్క భోగం కొరకని, పురుషుడికి మోక్షం అపవర్గం కలగడం కోసము అని చెబితే ఏమవుతున్నది? పరస్పరం ఇద్దరికి చెప్పే ధర్మాలు పూర్తి భిన్నంగా ప్రతి దానికి వ్యతిరేకంగా ఉన్నది. ఆ వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచే ఒక సాక్ష్యం ఒక వాళ్ళ గ్రంథంలో నుంచి చెప్తున్నాడు. సంఘాత పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ అధిష్టానాత్ పురుష అస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ తస్మాచ్చ విపర్యాసాత్ సిద్ధం సాక్షిత్వం అస్య పురుషస్య కైవల్యం మాధ్యస్యం ద్రష్టృత్వం అకర్తృభావశ్చేత్తి అని చెప్పి పురుష విమోక్ష నిమిత్తం తథా ప్రవృత్తి. ఈ ప్రకృతి ఇట్లా ఎందుకు ఈ పరిణామాలన్నీ పొందుతుంది అంటే పురుష విమోక్ష నిమిత్తం, పురుషుడు ఈ సంసార బంధముల నుంచి విమోక్షం పొందటానికోసమే అది. తథా ప్రవృత్తి ప్రధానస్య, ప్రధానానికి ఆ విధమైన ప్రవృత్తి ఉన్నది. అయితే పురుషుడి మాత్రం నిర్వికారుడు కాబట్టి నా బచ్చతే అర్థ నా ముచ్చతే నా సంసరతి కశ్చిత్, వాడు బంధింపబడేటువంటి వాడు కాదు, ఒకప్పుడు మోక్షాన్ని పొందేవాడు కాదు, లేదా సంసారం చేసేవాడు కూడా కాడు. సంసరతి బచ్చతే ముచ్చతేత నానాశ్రయ ప్రకృతి. ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం. సంసరతి బచ్చతే సంసారం చేసేది, అలాగే బంధాలలో ఇరుక్కునేది, బంధం నుంచి ముచ్చతే విడుదల పొందేటువంటిది కూడా ఎవరు? నానా ఆశ్రయ ప్రకృతి. నానా ఆశ్రయం అంటే పలు రకాల భావాలకు భావనలకు నిలయమైన ప్రకృతే సంసరతి, ప్రకృతే బధ్యతే, ప్రకృతే ముచ్చతే అని చెప్తున్నాడు. కాబట్టి స్పష్టంగా ఇక్కడ ఈ లక్షణాలన్నీ పరస్పర చైతన్యం కలిగిన గుణములు కలిగిన వాడేమో వాడు కర్తగాడట, నిర్వికారుడట, సాక్షియట, ఉదాసీనుడట, వాడికి సంసారంతో బంధాలతో ఏం సంబంధం లేదట. మరి ఇతరుల కోసం పనిచేసేటువంటి ఎదుటివాడిని ఆకర్షించేటువంటి పరార్థమైనటువంటి ఈ ప్రకృతి ఏమో తాను అనేక పరిణామాలు పొందుతుందట, ఈ పరిణామాలు అవతలి వాడి కోసం చేస్తుందట, కానీ తానే సంసారం పొందుతుందట, తానే బంధాలను పొందుతుందట, మళ్ళీ తానే విముక్తిని పొందుతుందట. టోటల్ గా దాని యొక్క అసలు ధర్మం ఏంటిది? అది జడము. జడమైన దానిలో ఇన్ని పరిణామాలు ఎట్లా వస్తాయి? చైతన్య గుణంలో ఉన్న వాడికి ఏమో లేవట, చేతనత్వం లేనటువంటి ప్రకృతిలోనేమో ఇవన్నీ కలుగుతాయట. కాబట్టి విప్రతిషేధాత్యాసమంజసం, నువ్వు చెప్పేటువంటి ధర్మాలు అన్నీ కూడా పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి అతను నీ వాదం మొత్తమే నీ సిద్ధాంతమే అసమంజసం పరి అయినటువంటిది కాదు అని ఇక్కడ మాత్రం మనకు వేదాంత సారంలో సూక్ష్మంగా ఒక వాక్యంతో పూర్తి చేశారు. పురుషస్య ద్రష్టృత్వ భోక్తృత్వ నిర్వికారత్వాది. వాడు ద్రష్టాట అంటే కేవలం చూచేవాడు,
అంతేకాదు చూచి సాక్షిగా ఎలాంటి స్పందన లేని వాడు మాత్రం మళ్ళీ భోక్తృత్వం అవుతాడట. మరి భోక్త ఎట్లా అవుతాడు? కేవలం చూచి ఊరుకునేవాడు కాకపోతేనే, ప్రతిస్పందిస్తేనే భోక్త అవుతాడు. కానీ ఆయన చూస్తాడు కానీ ఏమి స్పందించడు అని చెప్పాడు. కానీ మళ్ళీ వాడే భోక్త అవుతాడట. మళ్ళీ వాడే ఎలాంటి వాడు? నిర్వికారుడు అని లక్షణాలు చెప్పాడు. ఒకదానికొకటి పరస్పర విరుద్ధం, ద్రష్టృత్వం, భోక్తృత్వం, నిర్వికారత్వం అనేటువంటి మూడు ధర్మాలు పురుషుడిలో చెప్పినాడు. కాబట్టి విరుద్ధ సహస్ర అభ్యుపగమాత్, పరస్పరం విరుద్ధమైన ధర్మాలను వాళ్ళు అంగీకరించినారు కాబట్టి అసమంజసం కాపిల మతం, కపిలుడు చెప్పినటువంటి ఏ సాంఖ్య మతం ఉన్నదో అది పూర్తిగా అసమంజసం, సరి అయినటువంటిది కాదు, అది పొసగనే పొసగదు అని ఇంతటితో ఈ తర్కపాదంలో వాళ్ళు చెప్పిన కారణాలను సహేతుగా ఖండిస్తూ మొదటి రచన అనుపపత్తి అధికరణం అనేటువంటి అధికరణాన్ని పూర్తి చేశారు. తర్వాత 184వ సూత్రంతో మహదీర్ఘాధికరణము అని చెప్తున్నారు. ఈ మహదీర్ఘాధికరణంలో చెప్పబడేది ఏమిటి అంటే, కపిలుడి తర్వాత వచ్చినటువంటి వైశేషికులు అనే తర్కశాస్త్రానికి సంబంధించిన కాణాదుడు అనేవాడు చెప్పినటువంటి వాదాన్ని ఇక్కడ కొట్టేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? ప్రకృతి అంటే ఈ ప్రకృతికి మూలం అణువులు అని. ప్రకృతి అంటే ఏమిటి? ఐదు భూతాలని మనం స్పష్టంగా ఒక అవగాహన కోసం చెప్పుకుంటున్నాం. ఈ ఐదు భూతాలు కలిస్తే సృష్టి జరుగుతున్నది. అట్లాగే మనకు సిద్ధాంతంలో కూడా, విష్ణు పురాణంలోను, భాగవతంలోను, ఇతరత్రను కూడా పంచభూతాలను సృష్టించి ఆ పంచభూతాల యొక్క కలయికతో పరమాత్మ ప్రపంచాన్ని సృష్టించినాడని విషయం మనకు సృష్టి ప్రకరణాల్లో చెప్పబడుతుంది. అలాగే ఉపనిషత్తులో కూడా ఆయన మొట్టమొదటి సంకల్పించి అప ఏవ సజ్జాదవు, మొట్టమొదటిగా నీరునే సృష్టించాడు, తర్వాత నిప్పును సృష్టించాడు, తర్వాత భూమిని పుట్టించాడు. ఆ మూడు మూడు ఉన్నాయి. నానావీర్యా పృథద్భూతాహ, అది గొప్ప శక్తి గలవే, ఆశ్చర్యకరమైన శక్తి కలిగినవే, కానీ విడివిడిగా ఉన్నవి. పృథద్భూతాహ అది ఏమి? ఆ చెక్కు నా చెక్కును వన్ సృష్టి చేయడానికి, తమ నుంచి మరొక వస్తువును ఉత్పత్తి చేయడానికి అశక్రువన్ చేత కాకుండా పడి ఉన్నది. సూచనానికి పరమాత్మకే సతపోతత్వ ఆయన ఆలోచించిండు. ఎలాగా ఏం చేస్తే బాగుంటుంది అని సూచనానిక హంతాహ విమాస్తిశ్రో దేవత అనేన జీవేన ఆత్మ అనుప్రవిశ్య నామ రూపే వ్యాకరవాణి. ఆహా ఎంత బాగుందండి! ఇమాస్తిశ్రో దేవత, శక్తివంతములైనటువంటి ఈ మూడు ఉజ్వలంగా వెలిగే ఈ మూడు, ఏదైతే నీరు ఉన్నదో, నిప్పు ఉన్నదో, భూమి ఉన్నదో, ఈ మూడింటి కలుపుకొని నేను ఒక రూపం చేసి అనేన జీవేన, ఇదిగో నా చేతిలో ఉండే ఈ జీవుడిని అందులో ప్రవేశపెట్టి ఆత్మన అనుప్రవేశ నేను కూడా అందులో అనుప్రవేశం చేసి, అంటే వా జీవుడి వెంట నేను లోపలికి ప్రవేశించి నామరూపే వ్యాకరవాణి, నామరూపము నుండి సృష్టిస్తున్నాను అని కదా ఆయన పరమాత్మ సంకల్పాన్ని గురించి స్పష్టంగా మనకు ఉపనిషత్తు చెప్పింది. కాబట్టి నానావీర్యాహ పృథద్భూతాహ అయినటువంటి వాటిని వైశేషాడు స్వామి కలిపినాడు. సంహృత్య ఒక దగ్గర కూర్చి తదండం అభవత్ హైమం, అది బంగారం వలె ఉజ్వలంగా ప్రకాశించేటువంటి అండమైతే ఆ అండంలో తస్మిన్ గర్భం దగామ్యహం, ఆ ప్రకృతిలో నేను గర్భమును అంటే జీవుడిని ప్రవేశపెడుతున్నాను అని భగవద్గీతలో చెప్పినట్లుగా పరమాత్మ జీవుడిని ప్రవేశపెట్టి ఆ జీవుడి ద్వారా తాను లోపల ప్రవేశించి ఈ సమస్త జగదాకారంగా పరిణమించి వీటికి ఈ రూపాలను, ఈ యొక్క
నామములను ఏర్పాటు చేసినాడు అనేది సృష్టి ప్రకరణాలను గమనించినప్పుడు తెలుస్తున్నది. అయితే వాళ్ళు ఏమన్నారు, అక్కడ మనకు మూడు భూతములను కలిపి ఏర్పాటు చేస్తే ప్రకృతి ఏర్పడింది అని, దాన్ని త్రివృత్కరణము అని మనకు తెలుస్తున్నది పేరు. అట్లాగే పంచీకరణం అని కూడా అంటారు. పంచీకరణము అంటే ఐదు భూతాలను కలిపి వాటి ఒకటిగా చేయటం. అందులో కూడా ఒక విషయం ఏమిటి, ఈ అన్నీ కలిపినప్పుడు పంచభూతాలను విడిగా ఎట్లా చెప్తావు అంటే, ప్రతి దాంట్లో కూడా ప్రతి భూతములో ఒక పృథివీ ఉన్నది అనుకుందాం. పృథివీ అనబడేటువంటిది ఎట్లా అనబడుతున్నది అంటే 50% పృథివీ ఉంటుంది. ఆ మిగతా వాటిలో మిగతా నాలుగు భూతాలు లేదా మిగతా రెండు భూతాలే అనుకుందాం, ఆ రెండు భూతాలు దాంట్లో కలుస్తాయి. అప్పుడు ఏమవుతుంది, సమగ్రంగా భూమి అవుతుంది. ఇప్పుడు దీనికి పృథివీ శాతం ఎక్కువగా ఉన్నది కాబట్టి దీన్ని పృథివీ అంటాం. ఇంకో దాంట్లో నీటి శాతం ఎక్కువ ఉన్నది కాబట్టి దాన్ని నీరు అంటాం. ఇంకో దాంట్లో అగ్ని శాతం ఎక్కువగా ఉన్నది, తేజశక్తి దాని యొక్క శాతం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని తేజస్సు అంటాం. కానీ ప్రతి దానిలో కూడా మిగతా రెండు లేదా మిగతా నాలుగు యొక్క భూతముల యొక్క అంశములు పర్సంటేజ్ ఉంటుంది. అలా ఉంటే దాన్ని పంచీకరణము అని, అలా పంచీకరణము లేదా త్రివృత్కరణం, ఈ రెండు ఏదైనా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ త్రివృత్కరణం పంచీకరణం ద్వారానే ప్రకృతి ఏర్పడి, ప్రకృతి నుంచి ప్రకృతిలో జీవుడిని ప్రవేశపెడితే ఆ జీవుడి ద్వారా లోకంలో ఈ ప్రాణులన్నీ ఏర్పడుతున్నాయి, ఈ ప్రపంచం ఉత్పత్తి అవుతుంది, ఇది మనకు కనిపించే వ్యవహారం. అయితే వీళ్ళు తార్కికులు అంటే వైశేషికులు అంటే కణాదుడు అనేవాడు చెప్పిన ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కణాదులు వైశేషికులు అంటారు. వాళ్ళు చెప్పే కారణం ఏంటిదంటే, ఇవన్నీ కావు, ఇంతకంటే ఇంకా లోపలికి పోవాలి. ఏమిటి కారణం అంటే, ఈ పృథివీయో లేకపోతే ఈ అగ్నియో ఈ జలమో వీటికి సంబంధించినటువంటి సూక్ష్మమైన అణువులు ఉంటాయి, వాటే పరమాణువులు అంటారు. ఆ పరమాణువులన్నీ కలిస్తే ఒక ముద్ద అయితే, ఆ ముద్దను మనము ఫలానా పృథివీ అంటున్నాం, ఫలానా జలము అంటున్నాం, ఫలానా అగ్ని అని అంటున్నాము. కాబట్టి ఈ దొడ్డుగా కనపడేటువంటి ఈ ప్రకృతే, ఈ స్థూల ఆకారమే మూల కారణం కాదండి, అణువులు కారణము. అణువుల నుంచే ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి, పంచభూతాల నుంచి తన్మాత్రలు వగైరా వగైరా అన్ని కలిపి ఒక ప్రకృతి ఏర్పడింది. ఆ ప్రకృతిలో ఈ పురుషుడు చేరితే వస్తుంది. ఇంకా పురుషుడు అనేవి ముచ్చటను కూడా వాళ్ళు అంగీకరించారు. కారణం ఏంటిది, అణువులే ఒక దగ్గర చేరితే ఆ అణువుల యొక్క సంఖ్యను బట్టి ఒక చైతన్యం దాంట్లో వస్తున్నది అని. అట్లా ఎట్లొస్తున్నది అంటే, దీనికి కారణము చెప్పడానికి వీల్లేదు. ఎన్ని అణువులు గణిస్తే వస్తాయి దాన్ని చెప్పలేము. దానంతట అదే కొన్ని అణువులు కలిసి ఆ అణువులు ఇన్ని అనే లెక్క లేకుండా గమనించలేము కాబట్టి, చెప్పలేము కాబట్టి, ఏవో కొన్ని కొన్ని అణువులు కలవడం వలన వాటిలో ఒక అద్భుతమైన శక్తి చైతన్యము అనేది కలుగుతుంది. ఆ చైతన్యాన్ని బట్టి తర్వాత ప్రకృతి ఈ జీవులు వస్తున్నారు. ఈ చైతన్యం మరి ఇంత శక్తి, అంత శక్తి, మానవుడికి ఇంత తెలివి ఉన్నది, పశువులకు కొత్త తెలివి ఉన్నది, పురుగులకు ఇంకా కొద్దిపాటి ఉన్నది, ఇవన్నీ ఎట్లా అంటే, ఈ అన్నిటికీ కూడా ఎక్కువ వస్తువులు కూడితే ఎక్కువ పదార్థం ఏర్పడుతుంది, పెద్ద ఆకారం ఏర్పడుతుంది. తక్కువ వస్తువులు కూడితే తక్కువ ఆకారం ఏర్పడుతుంది. అంటే ఎక్కువ అణువులు ఏర్పడి ఉన్నట్లయితే ఆ సంఘాతం, ఆ సముదాయం ఏదైతే ఉన్నదో దానిలో నుంచి అంతదైనటువంటి శక్తి పుట్టుకొస్తున్నది. తక్కువ అణువుల యొక్క
కలయిక ఏర్పడితే దాంట్లో నుంచి తక్కువైనటువంటి చైతన్యం పుట్టుకొస్తున్నది. కాబట్టి ప్రపంచానికి అంతటికి మూల కారణం ఏది అంటే అణువే తప్ప ఇంకొకటి కాదు అని వాళ్ళు చెప్పారు. అణువు ఒకటే, ఒక్క అణువు నుంచే ఒకటి వస్తుందా అంటే ఒక అణువు వల్ల ఎప్పుడు సముదాయం ఏర్పడదండి. సముదాయం అన్నప్పుడే రెండు భావాలే, ఆ రెండుకు మూడోది చేస్తే మూడోదైతే అది ద్వేణుకం, మూడోదైతే త్రేణుకం, దాన్ని త్రసరేణు అంటారు. అట్లా త్రసరేణువులు పెరుగుతూ పోతూ పోతూ పోతే ఇదిగో స్థూలాకారం ఏర్పడుతుందని మొత్తం మీద వాళ్ళు చెప్పేది ఈ సమస్త ప్రపంచానికి పరమాణువులే కారణం. కానీ ఇంకా నువ్వు చెప్పబోయే ఏదో ప్రధానమనేది కారణం కాదు, ఇంకా మన కంటికి కనపడని అతీత శక్తి అయిన ఏ భగవంతుడు అనబడేవాడు ఉన్నాడో అతడు కారణమని అనటం కూడా సరి అయినది కాదు అని వాళ్ళు చెప్తారు. కాబట్టి ఆ పరమాణువాదులైనటువంటి కారణాదుల యొక్క వాదాన్ని ఇక్కడ ఖండిస్తున్నారు. మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే సాంఖ్యులలో కూడా ప్రధానంగా వాళ్ళు కూడా అణుకారణవాదులే, పరమాణువులు కారణములవుతుంది అని చెప్పినా లోతుగా పోతే ఏ పరమాణువు దేనికి ఎట్లా కారణమవుతుంది అంటే సమాధానం దొరకదు. కాబట్టి అలా కాదండి, దానికి కారణం ఏంటిది, దానికి కారణం ఏంటిది, ఆ పరమాణువులో కూడా ఆ ధర్మం రావడానికి కారణం ఏంటిది, ఇది జల పరమాణువు కావడం ఏంటి, అది పృథ్వీ పరమాణువు కావడం ఏంటిది, ఇది తేజశక్తి పరిమాణం కావడం ఏంటి, ఎట్లా ఈ ధర్మాలు ఎట్లా వస్తాయి ఏమిటి అంటే సమాధానం దొరకదు. కాబట్టి ఎన్ని పరమాణువులు కలిస్తే ఏ వస్తువు తయారవుతుంది అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ప్రధానాన్ని పక్కకు పెట్టి పరమాణువాదాన్ని పక్కకు పెట్టి మొత్తం ఈ సముదాయానికి ప్రకృతి అని పేరు పెట్టి ప్రకృతిలో స్థూలమైనటువంటి విభాగాలు చేసి పంచభూతాలను మొదలైన వాటి విభాగాలు చేసి ఆ విభాగాలు దానికి కారణమైన సత్వము రజస్సు తమస్సు అనే గుణాలను చేర్చుకొని ఈ గుణముల యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా ఈ ప్రపంచం ఏర్పడుతున్నది అని వాళ్ళు ఒక పక్క పోయారు. కారణాలు శాస్త్రానికి సంబంధించిన వీళ్ళు మాత్రము కేవలం పరమాణువులే కారణము, పరమాణువులలోనే ఆ విధమైన ధర్మాలు ఉన్నాయి, దాన్ని బట్టి ఈ ప్రకృతి సృష్టి ఏర్పడుతున్నది అని చెప్పడం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లక్షణం. దాన్నే ఇక్కడ ఎత్తుకొని అదంతా మనసులో పెట్టుకొని భగవత్ వ్యాసుల వారు ఇదిగో సూత్రాన్ని రచిస్తూ చెప్పుకుంటూ వస్తున్నాడు. మహద్దీర్ఘవత్వ హ్రస్వ పరిమండలాభ్యాం ఏమవుతున్నది, ఇక్కడ మహత్తు దీర్ఘవత్తు అనే రెండు పదాలు, అటు పక్కన హ్రస్వ పరిమండలాభ్యాం అని మళ్ళీ ఒక రెండు పదాలు ఉన్నాయి. హ్రస్వము పొట్టిది, పరిమండలము గుండ్రంగా ఉండేటువంటిది, మహత్తు పెద్దది, దీర్ఘవత్తు పొడవైనది, ఆకారంలో పెద్దది, దీర్ఘవత్తు దీర్ఘము అంటే పొడవుగా ఉండేటువంటిది, అలాగే ద్రష్టం అంటే పొట్టిగా చిన్నగా ఉండేది, పరిమండలం అంటే విస్తారంగా వెడల్పుగా ఉండేటువంటిది అనేది అక్కడ కారణము అని వాళ్ళు చెప్పేది ఏదైతే ఉన్నదో అది కూడా అసమంజసం అని ఇక్కడ చెప్పుకోవాలట. పై సూత్రంలో అసమంజసం ఉంది కదా, సూత్రంలో కనపడనటువంటి పదం ఏదైతే ఉంటుందో ఆ పదాన్ని సూత్రాంతరాత్ మరొక సూత్రంలో నుంచి తెచ్చుకొని పెట్టుకోవాలి, పై సూత్రాలలో నుంచి తెచ్చుకోవాలి, ఒక్కోసారి తర్వాత సూత్రాల్లో వస్తుంది, దాన్ని తర్వాత వచ్చేదాన్ని కూడా ముందుకు తెచ్చుకోవాలి. ఇంతకు ముందు మనం సమాకర్షణాత్ అనే ఒక సూత్రం చెప్పి ఆ పై నుంచి ఎక్కడో తెచ్చుకున్నాం, అట్లాగే ఇక్కడ కూడా అసమంజసం అనే పై సూత్రంలో విప్రతిషేధాచ్యాసమంజసం అనే దగ్గర ఉండే అసమంజసం అనే పదాన్ని ఇక్కడ తెచ్చిపెట్టుకోవాలట. అంటే ఈ కారణమైనటువంటివి మహత్తు దీర్ఘవత్తు పరిమండలము హ్రస్వము అనేవి కారణము, ఆ కారణాల వల్ల ఈ సృష్టి ఏర్పడింది అని చెబుదాము అంటే అది కూడా అసమంజసమే, సరి అయినటువంటిది కాదు, విరుద్ధ ధర్మములతో కూడుకున్నదే సుమా అని చెప్పడమే ఇక్కడ అర్థం. అందుచేత హ్రస్వ పరిమండలాభ్యాం అసమంజసం,
ఈ కారణాల చేత ఇది అసమంజసం అవుతున్నది. ఇక్కడ సూత్రంలో వా అనే ఒక పదం ఉంది, ఏకాక్షర పదం అది. ఆ అక్షరాన్ని అర్థం ఏం చెప్పుకోవాలి, వా అనేది అవధారణ అర్థంలో ఉంది, ఇవ అనే అర్థ ఇవ అనే వలే అనే పోలిక చెప్పే అర్థంలో ఉన్నది. ఇప్పుడు దానికి ఇంకొక అర్థాన్ని వివరిస్తున్నారు, ఏమిటిది, చ అనే అర్థంలో ఉందట. చ అంటే కూడా అని అర్థం, అతి చ కించ ఇట్లాంటి వాటిలో వస్తుంది. చ అంటే కూడా అని అర్థం, తూచ తప్పకుండా అనేటువంటి వ్యవహారం కూడా మనం గమనిస్తున్నాండి. టూ అనే ఒక అక్షరం అది ఒక పదం, చ అనేది ఒక పదం. అందులో కొన్ని కొన్నిసార్లు కవిత్వంలో పద్యాలు రాస్తున్నప్పుడు ఒక అక్షరం తక్కువ అవుతుంది. ఆ అక్షరం తక్కువైనప్పుడు ఏం చేస్తారు కవులు, ఓ టూనో ఓ చానో ఓ వానో అక్కడ పడేస్తారు. ఆ పడేస్తే ఆ పాదం పూర్తి అవుతుంది, ఆ ఛందస్సులో ఆ గురు లఘువులు పూర్తి అవుతాయి. మనం అన్వయం చేసుకున్నప్పుడు శ్లోకంలో ఉండే పదాలను ఒక అన్వయం చేసుకున్నప్పుడు ఒకదానితో ఒకటి జతపరచుకొని మనం అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మరి ఈ వాగానో తూనానో చానో ఎక్కడ పోతాయి అంటే వాటికి సంబంధం ఏమి ఉండదు, ఏ అర్థం నాకు అక్కడ చెల్లదు. కాబట్టి ఏం చేస్తాం, వాటిని పాదపూరణం కోసం అని అర్థం చెప్పుకొని వాటిని పదవి పారేస్తాం, మిగతా పదాలతోటే సమన్వయం చేసుకొని ఆ శ్లోకంలోని అందాన్ని ఆనందాన్ని అనుభవిస్తాం. అట్లా అక్కడ లేనప్పుడు వాటి తీసి పారేసినట్టుగానే ఇక్కడ వా అనేది ఉపయోగించలే. వా అంటే కూడా అనే అర్థంలో ఇక్కడ పదాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే వీటి వల్ల ఇట్లా అణువుల యొక్క సముదాయం ఏర్పడితే మహత్వం ఏర్పడుతున్నది, లేదా దీర్ఘము ఏర్పడుతున్నది, హ్రస్వం ఏర్పడుతున్నది, లేకపోతే పరిమండలం ఏర్పడుతున్నది అని నువ్వు చెబుతున్నావే, అట్లా చెప్పడం వల్ల కూడా అసమంజసమే సుమా కూడా అనే అర్థంలో, చ అనే అర్థంలో దీన్ని ఉపయోగించారు. హ్రస్వ పరిమండలాభ్యాం మహత్ దీర్ఘవత్ ద్వి అణుక త్రి అణుక ఉత్పత్తివత్ అన్ని అంచె తన్మతం సర్వం అసమంజసం, స్పష్టంగా వాక్యంలో వివరిస్తున్నారు వారు. హ్రస్వ పరిమండలాభ్యాం, హ్రస్వం అంటే పొట్టిది అని చెప్పుకున్నాం కదా, ఆ పొట్టిది ఎట్లా ఏర్పడుతున్నది అంటే కొద్ది అణువులతో కూడి కొద్ది ఆకారం ఏర్పడుతుంది. పరిమండలం విస్తారంగా పెద్దదిగా అనిపిస్తుందంటే ఎక్కువ అణువులతో కనపడుతున్నది. మహత్తు దీర్ఘవత్తు, మహత్తు అంటే చాలా పెద్దది ఒప్పండ లాంటిది, దీర్ఘవత్తు పొడవైన కర్ర లాంటిది. వెదురు కర్రలు పెరుగుతుంటాయి కదా చాలా పొడవుగా, ఓకు వృక్షాలు పెరుగుతాయి కదా, దేవదారు వృక్షాలు పెరుగుతాయి కదా, అలాగా 100 అడుగులు 200 అడుగులు లాగా పెరిగేటువంటి ఇంత పొడవైనది కూడా ఎట్లా ఏర్పడుతున్నాయి అంటే అణువుల యొక్క సముదాయం వల్ల ఏర్పడుతున్నది అని కదా చెప్పేది. అట్లనే ఈ ప్రపంచం అంతా ఏర్పడిందని నువ్వు చెబుతున్నావే, దానికి మూలం ఏంటిది, ద్వి అణుకం, 2 అణువులు కలిస్తే ఆ 2 అణువులు కలిసిన పదార్థాన్ని ద్వ్యణుకము అనాలి, 3 అణువులు కలిస్తే దాన్ని ఏమనాలి, త్రియణుకము అనాలి. ఇట్లా ఇక ఎన్ని అణువులు కలుస్తుంటే దానికి ఆ పేరు వస్తూ ఉంటుంది. అలా ద్వ్యణుక త్రియణుకం వలనే ఇవి పుట్టుకొచ్చినట్టే మిగతా అన్ని పుట్టుకొస్తున్నది అని చెప్తే ఏది ఉందో ఆ మతం అంతా కూడా పూర్తి విరుద్ధమే. ఎందుకని, ఏదైనా వస్తువు ఉన్నదంటే ప్రతి వస్తువులో తప్పనిసరిగా కొన్ని పార్ట్స్ ఉంటాయి, అంటే అవయవాలు ఉంటాయి. అవయవాలు లేకుండా ఒక యంత్రం కానీ ఒక మనిషి కానీ లేడు. మనిషికైనా కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు ఉన్నాయి. యంత్రానికి కూడా దాంట్లో ఒక బస్సు ఒక కారే తీసుకుంటే చక్రాలు వేరే, దాని లోపల నడిపే స్టీరింగ్ వేరే, ఇంకా ముందు ఇంజన్ వేరే, వెనక ఇంకేదో సామాన్ పెట్టుకోవడానికి డొల్లగా ఉండే భాగం వేరే, పై కప్పు వేరే, కింద కూర్చునే సీటు వేరే, ఇవన్నీ అవయవాలు. ఇవి అన్ని ఒక దగ్గర చేరితే ఆ ఇంజన్తో సహా చేరితే అప్పుడు దానిలో కదలిక వస్తుంది, కదిల్చితే కదులుతుంది ఇంజన్ యొక్క ప్రేరణ వల్ల. వీటికి ఇవన్నీ ఉంటే తప్ప ఈ అవయవత్వం అంగి అవయవి ఏర్పడదు. ఆ అవయవి ఏర్పడకపోతే అది కదలదు.
అంత బాడీ మొత్తం ఉంది కానీ లోపల ఇంజన్ లేకపోతే పనిచేయదు. ఆ ఇంజన్ లో కూడా లోపల లోపల ఒక్కొక్క చిన్న చిన్న పార్ట్స్ ఏవో లేకపోతే అది చేయవలసిన పని లేనందువల్ల అక్కడ అసలు ఇంజన్ కదలడమే ఉండదు, ఆన్ కాదు మాటలో చెప్తే. అలా ఆనే కాకపోయినప్పుడు చక్రాలు తిరిగేది లేదు, మనం ముందుకు పోయేది లేదు. కాబట్టి అందులో ఉండే ప్రతి అవయవము చిన్నదో సన్నదో ఏదైనా కావచ్చు ఒక శక్తిని కలిగి ముందుకు పోతుంటుంది. అట్లాగే మరి ఇప్పుడు మన శరీరంలో అవయవాలు చెప్పుకున్నాం, ఇంకా పోతే ఈ పృథివీ ఈ పంచభూతాలు ఇలాంటి ఈ అవయవాలన్నీ ఎట్లా అవుతాయి అంటే ఆ అవయవాలు ఈ భూతాలలో కూడా ఏర్పడాలి కదా, అవి ఎట్లా ఏర్పడతాయి, అవయవి ఎలా ఏర్పడుతుంది అంటే అవయవాహ స్వకీయై షడ్భిః పార్శ్వై సంవిద్యమానాహి పృథుతరం అవయవినం ఆరంభంతే. లోపంలో ఎక్కడైనా ఏ అవయవమైనా ఆరు వైపులు ఉంటది, అంటే సిక్స్ సైడ్స్ అని అర్థం, ఆరు భాగా ఆరు దిశలుగా ఉంటుంది. ఈ వీటి షడ్భిః పార్శ్వై అంటాడు, షట్ పార్శ్వం ఆరు పార్శ్వాలు. అంటే ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, నాలుగు దిక్కులు నాలుగు, పైన ఒకటి కింద ఒకటి ఆరు, ఇవి ఆరు పార్శ్వాలు. నాలుగు పార్శ్వాలు మనకు పైకి కనిపిస్తాయి, తూర్పు పడమట ఉత్తరం దక్షిణ నాలుగైతే పైన ఒకటి కింద ఒకటి అంటే ఆ వస్తువు యొక్క పైభాగం కింది భాగం ఒకటి మొత్తం ఆరైతాయి. ఈ ఆరు భాగాలు కలిగితేనే కలిస్తేనే మరొక వస్తువు ఏర్పడుతుంది. అంటే ఒక ఒక పరమాణువే తీసుకుందాం, పరమాణువుకు మూలమైన దానికి ఆరు దిశలు కనుక ఉంటే ఆరు దిశల్లో మళ్ళీ ఆరు దిశలు కలిగినటువంటి ఇంకొక వస్తువు దానికి జత అయితే మళ్ళీ ఇంకొక ఆరు దిశలు కలిగిన వస్తువు మళ్ళీ జత అయితే అప్పుడు జ్వరుకం జ్వరుకం ఇంకా ఇంకా అంతకంటే పెద్దదైన పదార్థం ఏర్పడతాయి. ఒక అవయవం అయితే అలాంటి అవయవాలు కలిస్తే ఒక పెద్ద అవయవది ఏర్పడుతుంది. పృథుతరం అవయవినం ఆరంభంతే మాట చెప్తున్నాడు స్పష్టంగా. పృథుతరం పృథువు పృథుతరం పృథుతమం మూడు పదాలు, పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్. పాజిటివ్ అంటే సాధారణంగా పృథు, పృథు అంటే దొడ్డుగా ఉండేది అని అర్థం. పృథుతరం అంటే మరి కాస్త ఎక్కువగా పెద్ద పెద్దగా ఉండేది, మరింత దొడ్డుగా ఉండేది. పృథుతమం అంటే మరింత పెద్దది అని సూపర్లేటివ్. ఎంత పెద్దది, ఓ భూగోళం అంతా రండి అని చెప్పినట్టుగానే. కాబట్టి ఇలా ఒక వస్తువు ఒక పృథుత్వాన్ని పొందాలి, ఒక స్థూలత్వం పొందాలి అంటే దాంట్లో అవయవాలు ఉండాలి, ప్రతి అవయవంలో అణువులు ఉండాలి, ప్రతి అణువు కూడా ప్రతి పార్ట్ లోపలికి పోతే అది ద్వేణుకం త్రేణుకములతో కూడిందయ్యి ఉండాలి. ఆ ద్వేణుకంలో కూడా రెండు అణువులు కలిసి ద్వేణుకం అయింది కదా, కాబట్టి రెండు అణువులలో ఉండేటువంటి ఆ రెండిటికి కూడా అణువులకు ఏమి పార్శ్వాలు ఉండి తీరాలి. ఉంటేనే ఆరు పార్శ్వాలు కలిగిన ఒక వస్తువుకు ఒక అణువుకు మళ్ళీ ఆరు పార్శ్వాలు కలిగిన ఇంకొక అణువు వచ్చి రెండు కలిస్తేనే ద్వేణుకం ఏర్పడుతుంది. మళ్ళీ దానికి ఇంకో ఆరు పార్శ్వాల అణువు కలిగిస్తే త్రేణుకం ఏర్పడుతుంది. ఇట్లా కదా ఏర్పడేది. అసలు అణువుకు ఈ ఆరు పార్శ్వాలు ఉన్నాయా అనేది ప్రశ్న. పరమాణువునాం నిరవయవత్వేన వాళ్ళు ఏం చెప్తారు, అట్లా కలిపి ఏర్పడాలి అంటే దీనికి ఉన్నట్టే అవయవాలు ఉన్నట్టే మనం లోతుకు పోతే పరమాణువు దగ్గరికి పోయినాం. పరమాణువుకు కూడా ఏముండాలి, దానికి అవయవాలు ఉండాలి కదా. పరమాణువు అనబడే ఒక వస్తువు ఏర్పడినప్పుడు దానికి కూడా అవయవాలు ఉండాలా లేదా. ఒక స్థూలమైన వస్తువుకు అవయవాలు ఉండి అది ఒక వస్తువు ఆకారాన్ని చెందినట్టుగానే పరమాణువు అనేది కూడా ఒక వస్తువు అయినట్లయితే పరమాణువు లోపల కూడా ఏముండాలి, ఆరు పార్శ్వాలు ఆరు అవయవాలు ఉండాలి. మరి దానికి
మరి దానికి అనుకుంటూ పోతే పరమాణువు కంటే చిన్నది ఏమున్నది? లేదు. ఇవాళ మనం చెప్తున్నారు న్యూట్రాను, ప్రోట్రాను, ప్రోటాను, ఎలక్ట్రాను అనేవి ఉంటున్నవి అని చెప్పి ఆ మూడు పరస్పరం ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నది అని మనకు సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంటే అందులో కూడా భాగాలు ఉన్నాయి కదా. సరే ఉన్నాయి అందాం, మరి దానికి కూడా భాగాలు ఉండాలి కదా. కాబట్టి అంతం లేకుండా పోతుంది, దీన్ని ఇన్ఫినిటీ అంటున్నాం. దీన్నే శాస్త్రంలో అనవస్థ అంటారు. అంటే ఒక దగ్గర ముగింపు, ఒక దగ్గర నిలకడ అనేది లేకుండా పోతుంది. దానికి 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 అనుకుంటూ పోతే ఇంకా దేనికి ఎట్లనయ్యా ఎక్కడయ్యా, ఒక నిలకడ లేదు, దాన్నే అనవస్థ అంటాం. కాబట్టి ప్రాచీనుడు అంగీకరించిన విషయం ఏంటంటే పరమాణువు కంటే ఇంకా స్థూలము, చిన్నది ఇంకొకటి లేదు అని వాళ్ళు చెప్పుకుంటూ పోయారు. పరమాణువు దగ్గర నుంచిగా ఒక వస్తువు యొక్క మహత్తు అయిన ఆకారం కానీ లేదా ఒక దీర్ఘమైన వస్తువు కానీ లేకపోతే ఒక హ్రస్వమైన వస్తువు కానీ ఒక పరిమండలం అనేటువంటి వస్తువు కానీ పెరగడానికి ఈ అణువులే కారణములు అయితే ఆ అణువులు అలా అవయవాలు కలిగినవే అయి ఉంటవి. పరమాణువునా నిరవయత్వేనా సాంఖ్యకుడు ఈ ఈ ప్రధాన పరమాణు కారణవాది అయిన వైశేషికుడు ఏం చెప్పాడు? పరమాణువుకి ఇంకేం అణువులు ఉంటాయ్యా? పరమాణువుకి అణువులు లేవు, దానికి అవయవాలు లేవు అని అంటే అని మొండి పట్టు పట్టాడు. సరే నువ్వు అక్కడికి ఆగినవు కదా, అట్లాగే ఒప్పుకుందాం. నిరవయవత్వేన పార్శ్వానవక్తి ప్రభావాత్ పరమాణువుకు అందులో భాగాలు లేవు, దానికి అవయవత్వం లేదు. గమనించాలి, ప్రతి వస్తువుకు అవయవం ఉంటుంది, అవయవాలతో కలిపితేనే వస్తువు ఏర్పడుతుంది అని. అట్లా దాన్ని వెనక్కి 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 పోతే పరమాణువుకు వచ్చింది. పరమాణువుకు ఏమన్నాడు? అవయవాలు ఉన్నాయా అంటే లేవు అన్నాడు. నిరవయవత్వేనా ఇప్పుడు అవయవాలు లేవో పార్శ్వనక్షిపగమాత్ ఆ పరమాణు పరమాణువుగా ఏర్పడడానికి కావలసిన పార్శ్వములు లేవు అని నువ్వు ఒప్పుకున్నావు. కాబట్టి పరమాణువులు అనేవి పార్శ్వములు లేవు కాబట్టి లేకపోయినా అంటే ఆరు దిశలుగా ఆరు పార్శ్వములు ఆరు పక్కలు, తెలుగులో చెప్తే పక్క ఆరు పక్క అంటే మన పడుకునే పక్క అని అర్థం చేసుకోవద్దు పొరపాటుది. పక్క ఆరు పక్కలు ఆరు వైపులు, ఆరు వైపులు అనేటువంటిది లేకుండా అణువులు అనేవి ఒకటి ఒకటి కలవాలి కదా, కలవాలి. కలిస్తేనే కదా అణువు అయ్యేది, ద్యణుకం అయ్యేది. అవునండి, మూడు అణువులు కలిస్తే త్రణుకం అవుతుంది కదా. అవునండి. అయితే అసలు పార్శ్వములే లేనటువంటివి అణువులు, పార్శ్వములే లేనివి అన్నట్లయితే ఎక్కడో అవసరం లేదు. రెండు అణువులు ఎట్లా అతికి ద్వణుకం అవుతుందో చెప్పు. రెండు అణువులు కలిసి ద్వణుకమైతే అలాంటి ద్వణుకానికి మండప అణువు చేరితే త్రణుకమైతే ఇలాంటి ద్వణుకాలు త్రణుకాలు అన్నీ పెరుగుతూ పోతూ పోతూ ఉంటే పెద్ద పదార్థం అవుతుంది నిజమే. మరి అణువుకు పార్శ్వాలు ఉన్నాయా? లేవు కదా. మరి పార్శ్వాలు లేకపోయినప్పుడు రెండు అణువులు కలిసేది ఎట్లా, లేదా మూడు అణువులు కలిసేది ఎట్లా, దానిలో నుంచి అవయవాలు అయ్యేది ఎట్లా, అవయవాలు కలిగిన తర్వాత అవయవి ఏర్పడేది ఎట్లా, అవయవి ఏర్పడితే దాన్ని ఒక పదార్థము అనేది ఎట్లా చెప్పు. అలా జరగడానికి అవకాశం లేదు. పార్శ్వాన్ అనపేక్ష పార్శ్వములనేవి లేకుండా సంయుజ్యమానం నా పృథుతర ద్రవ్య ఆరంభకత్వ సంభవ. కాబట్టి అవి లేకపోయినట్టయితే పరస్పరం కలిసి ఒక దగ్గర అణువులు ఎన్నిటి మీరు చేర్చినప్పటికీ అవి ఏమవుతాయి? అన్నీ ఒకదానితోటి అతుక్కొని ఒక పెద్ద పదార్థం అనేది ఏర్పడదు. మరి మనం కొంచెం లౌకికంగా
పోయి చూసుకొని పోలిక చెప్పుకుందాం. అణువులలాగా మనకు ఆవాలు ఉన్నాయి. ఆవాలు అన్నీ ఒక దగ్గర పోస్తున్నాం, ప్రతి ఒక్కటి కలుస్తుందా? ఆవాల్లో కూడా దొడ్డు ఆవాలు ఉన్నాయి, హైబ్రిడ్ ఆవాలు ఉన్నాయి, దిక్కుమాలి మామూలు సహజమైన సన్నని ఆవాలు ఉన్నాయి. ఇవి ఏమైనా గుండ్రంగా ఉంటాయి. ఈ గుండ్రం నుండి ఆవాలన్నింటినీ ఒక దగ్గర తీర్చిన ఉందాం. ఇవేమైతాయి? జారిపోతాయి. ఒకదానికి ఒకటి అతుక్కోదు. మిగతా పదార్థం ఏదైనా ఒకదానికి ఒక దగ్గర చేరి కాస్త అతుకులు కలిసి ఉంటుంది. పిండే తీసుకుంటే పిండి సూక్ష్మంగా ఉన్నా ఒక దగ్గరగా మనకు ముద్దలాగా ఓ దగ్గర కుప్ప చేర్చినా ఒక ఆకారం, స్థూల ఆకారం కనిపిస్తుంది. అది కూడా చాలా సూక్ష్మమైనదే. ఆ సూక్ష్మమైనదో, ఆ పిండిలో లేకపోతే అవయవాలు మనకు కొంచెం కంటికి మంచిగా అవ్వడం కోసం లెక్కేసుకుంటే ఈ సన్నని ఆవాలను అన్నీ ఒక దగ్గర పోస్తే అవన్నీ విడివిడిగానే ఉంటాయి, కానీ ఒకదానికి ఒకటి అతుక్కోదు. పోని అతుక్కునేటువంటి ధర్మం కలిగిన, అతికించే ధర్మం కలిగిన నీరు దాంట్లో ఉన్నదా? లేదు. నీరు పోసినాం అనుకోండి, పోసిన ఆవాలు అతుక్కుంటాయా? నీరు పోస్తే పిండి ముద్దగా అవుతున్నది, నీళ్లు పోస్తే ఆవాలు ముద్దగావు, నీళ్ళ మీద తేలుతాయి. దేనికని ఇంకా మరి కాస్త విడిగా పోతుంది. కాబట్టి అణువులలో పార్శ్వాలు ఉంటే ఒక అణువుకు ఒక అణువు అతుక్కుంటుంది. పార్శ్వములే కనుక లేకపోయినప్పుడు అణువులు ఒకదానికి ఒకటి అతుక్కునేది ఎట్లా? అతుక్కోకపోయినప్పుడు మహత్తనబడే వస్తువు తయారు కాదు, దీర్ఘము అనబడే వస్తువు కాదు, పరిమండలం అనబడేటువంటి వస్తువు కాదు, ఇది హ్రస్వం అనబడేది. కొద్ది అణువులు కలిస్తే కొద్ది వస్తువు, పెద్ద ఎక్కువ అణువులు కలిస్తే పెద్ద వస్తువు అని చెప్పడానికి పెద్ద వస్తువు ఏర్పడదండి, చిన్న వస్తువు ఏర్పడదండి. కాబట్టి ఆ పెద్ద వస్తువులు మనకు కనిపించే ఈ మహాభూతాలు, మనమందరం చిన్న భూతాలం, దాని నుంచి పుట్టినవి, అవన్నీ పెద్ద భూతాలు. కాబట్టి మహాభూతాలు అంటున్నారు. ఏది? పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే ఈ ఐదు పంచభూతాలు ఎట్లా ఏర్పడతాయి? అసలు ఇంత పెద్ద ఆకారం వచ్చేది ఎట్లాగా? సూక్ష్మమైన అణువులకు పరస్పరం కలవడానికి కావలసిన షట్పార్శ్వములు లేకపోయినప్పుడు, అణువుల యొక్క సంయోగంతో వస్తువులు ఏర్పడకపోయినప్పుడు, వస్తువులలో జరిగే పరిణామాలు, మార్పులు, చేర్పులు, చర్య, ప్రతిచర్య వగైర ద్వారా ఏర్పడవలసిన ఈ ప్రపంచం ఎట్లా ఏర్పడుతుంది? దీనికి కారణం మీరు చెప్పండి అంటే చెప్పలేరు. చెప్పలేవు కాబట్టి నీ వాదము అసమంజసమే. అంటే అణువుల చేత ఈ ప్రపంచం పుట్టింది అని చెప్పడం అసమంజసం. మహత్ దీర్ఘవద్వ హ్రస్వ పరిమండలాభ్యాం అని ఆ సూత్రంతో చెప్పినారు. మిగతాది రేపు చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ.